హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టారోకాట్ రీడర్ పూర్ణిమ శర్మ గారు వారిని అడిగి మనకున్న సందేహాలను అయితే నివృత్తి చేసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఏంటంటే చాలా మంది ఇళ్లల్లో మనకి లాకర్స్ అనేవి ఉంటాయి బిజినెస్ ప్లేసెస్లో కూడా మనకి లాకర్స్ అనేవి అయితే ఉంటాయి సో ఆ లాకర్స్లో పెట్టిన డబ్బు రెట్టింపు అంటే మనీని అట్రాక్ట్ చేయాలంటే ఏం రెమెడీస్ ఉంటాయి మేడం మనకి అవునండి కొంచెం ఒక చిన్న స్మాల్ రెమెడీ ఇది ఫాలో అయితే గనక మీకు లా అంటే మనీ పెరగడం అనేది ఎక్కువ ఉండడము మనీ మీకు మళ్ళీ రెట్టింపు అవ్వడము ఒకవేళ మీకు ఏదైనా గ్రోత్ ఉండడం మనీ పరంగా అయితే చాలా గ్రోత్ రావడము అలా ఎక్కువ ఉంటుంది సో మనం ఏం చేయాలంటే లాకర్కి ఆపోజిట్ సైడ్లో ఒక మిర్రర్ పెట్టాలి జస్ట్ స్మాల్ మిర్రర్ స్మాల్ అది మీరు దాన్ని అటాచ్ చేసి పెట్టినా పర్వాలేదు ఒక జస్ట్ ఒకవేళ పక్కన పెట్టినా పర్వాలేదు ఒకవేళ ఎలా మీకు వీలైతే అలా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ మిర్రర్ ఉండడం ఇంపార్టెంట్ ఆపోజిట్ గా ఆపోజిట్ లో ఆపోజిట్ లో మిర్రర్ ఉండాలి ఆ మిర్రర్ ఏంటంటే ఈ మనీ ఆ మిర్రర్ లో కనిపించాలి రిఫ్లెక్ట్ అవ్వాలి ఓకే సో అలా కనిపించే అలా గనక రిఫ్లెక్ట్ అయితే అది ఏంటంటే మీకు మనీ గ్రోత్ అనేది బాగా ఉంటుంది ఒకవేళ మీరు ఇంట్లో ఏదైనా జాబ్ పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా జాబ్ రావట్లేదు అనుకున్నా సో ఫైనాన్సెస్ ఇంప్రూవ్మెంట్ లేదు వీళ్ళకి ఏదైనా లోన్స్ కావాలి ఏదైనా లోన్స్ శాంక్షన్ అవ్వాలి అనుకున్నా సో మనీ తొందరగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది యాక్చువల్గా చాలా బెస్ట్ రెమెడీ మీరు కంటిన్యూగా అలా పెట్టి కొన్ని ఇయర్స్ ఉంచేసుకోవచ్చు అలాగే ఉంచేయచ్చు చాలా మంచి గ్రో ముందు ముందు వెళ్లే కొద్దీ రిజల్ట్స్ అనేది చాలా బెటర్గా ఉంటాయి సో ఖచ్చితంగా ఆపోజిట్ సైడ్లో లాకర్లోనే ఆపోజిట్ గా ఒక మిర్రర్ అంటించండి అటాచ్ చేయండి మీరు మనీ అక్కడ పెట్టండి లోపల పెట్టిన తర్వాత సో ఆ మనీ ఏంటంటే ఆ మిర్రర్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఆపోజిట్ అంటే ఆ లాకర్ డోర్ కి పెట్టమంటున్నారు మీరు ఆ డోర్ కి లోపలికి పెట్టాలి మనీ ఎక్కడ పెడుతున్నారో వాళ్ళు సో దానికి కొంచెం ఎదురుగా ఉంటే అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది సో మనీ అందులో కనిపిస్తాయి అలా గనక పెట్టారు అంటే మీకు ఖచ్చితంగా ఒక వన్ మంత్ లో డిఫరెన్స్ అనేది చూస్తారు సో మనీ పరంగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తుంది ఏంటంటే ముందు మెయిన్ గా అయితే ఇళ్లలో మనీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని సో అంటే మనకు కొంతమంది అంటుంటారు కదండి వాటర్ లాగా మనీ ఖర్చు అయిపోతుంది ఇలా రావడం ఇలా ఖర్చు పెట్టేయడము దాచిపెట్టుకోవడం గాని అట్లాంటివి ఏమి జరగట్లేదు అని అని అంటున్నారు సో అది మీకు కొంచెం మనీ ఉండడానికి కూడా మంచి ఆప్షన్ అండి ఇది మంచి రెమెడీ కూడా సో ఇది ట్రై చేయండి ఒకవేళ కనుక మీరు కప్ బోర్డ్స్ లేదు అనుకునే వాళ్ళు మామూలుగా ఇలా బీర్వాలు యూస్ యూజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఈ రోజులో కూడా సో వాళ్ళైనా ఆ లోపల లాకర్ లో అక్కడైనా మిర్రర్ పెట్టుకోవచ్చు సో ఏదైనా కూడా లాకర్ అయినా లాకర్ అయినా కూడా ఆ మిర్రర్ అనేది పెడితే సరిపోతుంది మనకి అంతే అండి సో అంటే ఇప్పుడు లాకర్ ఒకవేళ ఏ దిక్కున అంటే ఏ దిక్కును పెట్టినా కూడా మనకి ఏం కాదు ప్రాబ్లం లేదండి మిరర్ ఉండడం ఇంపార్టెంట్ దానికి ఏమి మనకి ఈ వెస్ట్ సైడ్ నార్త్ సైడ్ అని అట్లాంటిది ఏమి ఇష్యూ లేదు ఓకే సో లాకర్లో మనకి లోపల ఆ డోర్ కి మిర్రర్ ఉంటే ఆ మనీ కనిపిస్తే కనిపిస్తే రిఫ్లెక్ట్ అయితే చాలు కొంచెం ఆ షాడో పడిన వాటి మనీ మీద చాలు మీకంటే గ్రోత్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది బాగా సో ఫస్ట్ మనకి ఎక్కువ మనీ ఉండడము మీకు ఇంట్లో కూడా ఏదైనా ఇష్యూస్ కానీ అట్లా ఉన్నా ఆ ఇష్యూస్ పోవడము కొంచెం మనశ్శాంతి ఉండడం ఎంతైనా జనరల్ గా మనీ పరంగానే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యేయడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయి కదా ఇప్పుడైతే సో ఆ స్ట్రెస్ అంతా తగ్గడం అనేది జరుగుతుంది అండ్ ఇది ఏంటంటే జస్ట్ స్మాల్ రెమెడీ అండి దీనికి అంత ఖర్చు పెట్టక్కర్లేదు మనం దీనికి కూడా ఏం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు జస్ట్ స్మాల్ రెమెడీ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వచ్చు ఎవరైనా చేయవచ్చు ధన్యవాదాలు ధన్యవాదాలు